జగన్ 2 సార్లు పోటీ చేశాడు. ఈసారి పోటీ చేస్తే ఏమన్నా అవకాశం జగన్ కలగజేస్తే బాగుంటుంది. ఏపీలో గతంలో చంద్రబాబు నాయుడు చేశాడు, ఆ అభివృద్ధి ఈ అభివృద్ధి అన్నాడు. ఇంతవరకు ఏ అభివృద్ధి చేసింది ఘటనేమని కనబడలా. సింగపూర్లా చేస్తా అన్నాడు, మలేషియాలా చేస్తా అన్నాడు. ఆయన ఊరులు తిరగడం తరిపిందే కానీ అమరావతిని రాజధాని ఇంతవరకు చేసిన ఘటనే కనబడలా. ఎక్కడ వేసిన గొంతులు అక్కడే ఉంది. ఏపీ ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ఏపీ ఎలక్షన్లో నెక్స్ట్ జగన్ వస్తే ఏమైనా అభివృద్ధి కలగద్దాం అనుకుంటున్నాం. సీఎం జగనే వస్తాడు. విజయవాడ నుంచి ఒరిస్సా బోర్డర్ వరకు తిరుగుతున్నా, ఎవరిని అడిగినా జగనే అంటున్నారు. రావటం అయితే వైసీపీ రావచ్చు, 99% వాళ్లే వస్తారు. చంద్రబాబు వస్తే బాగుంటుంది, ఎందుకంటే సకాలంలో అభివృద్ధి అయిపోయింది కాబట్టి అది కంటిన్యూ చేయాలి అంటే ఆయన వల్ల ఉద్ది. ఏమైనా ఫ్యాక్టరీలు రావాలన్నా, ఇక ఏమైనా రావాలనుకున్నా, చేయాలనుకున్నా బాగుంటుంది. వైఎస్ఆర్ వస్తుంది, వల్ల టీడీపీకి వస్తాయి ఎక్కువ, 130. తెలుగుదేశం అనుకుంటున్నాము, వైఎస్ఆర్సీపీ అనుకున్నాం. అదే 60,000గా తెలుగు తెలుగుదేశం వచ్చేటట్టుగానే ఉంది. లేడీస్ అందరం కూడా దానికే వేశారని మేము అనుకుంటున్నాము. పొదుపు పథకాలు ఇవన్నీ బాగా ఇచ్చారు కాబట్టి కనీసం మనం పెన్షన్ తీసుకున్నందుకన్నా వేయాలి ఓటు అన్న ఉద్దేశంతో లేడీస్ వేశారు. జగన్ వస్తే పెట్టినటువంటి పెట్టాడు కదా, 10-15 పెట్టినట్టున్నాడు. ఊళ్ళో తిరిగేటప్పుడు కొన్ని చెప్పాడు, ఇవన్నీ చేసేటుంటే వాడే మంచాడు, అదే రావాలనుకుంటాను. ఎవరైనా నేనైతే చంద్రబాబు వస్తాడు అనుకుంటున్నాను. సుమారు 98-96 అట్లా వస్తాడు. అనుభవం నాయకుడు కాబట్టి చంద్రబాబు గారు వస్తారా అనుకుంటున్నాము. ఫ్యాన్కి మ్యాజిక్ ఫిగర్ దాటిద్ది అనుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.